మైదికూర్ లో జరిగిన సంఘటన బాధాకరమన్నారు కడప నగర మేయర్ సురేష్ బాబు ఆయన మీడియా తో మాట్లాడుతూ మైనారిటీ కుటుంబం ఆత్మహత్య చేసుకుంటామని సామాజిక మాధ్యమంలో పెట్టడం బాధాకరమన్నారు బాధిత అక్బర్ బాషాకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీని కలిసి కోరినట్లు ఆయన తెలిపారు అక్బర్ బాషా కుటుంబానికి వైసీపీ అండగా ఉంటుందన్నారు సార్ వైరల్ చేసే కార్యక్రమం ఒక్కతూరు ఆలోచన చేయాలి ప్రెస్ వాళ్ళకి గాని సోషల్ మీడియా వాళ్ళకి గాని ప్రతి ఒక్క దానికి గుమ్మడికాయలు తొక్కున పూజలు చేసినట్టు ప్రతి ఒక్కటి జగన్మోహన్ మీద ఇంత పచ్చడం అనేది చాలా హీనమైన నిజంగా ఇత్రుడు వాళ్ళ అన్న వీళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేడు ఒక పార్టీ సంబంధించిన వాళ్ళే కాదు ఎవరికైనా అన్యాయం జరిగితే స్పందించే ప్రభుత్వం మా ప్రభుత్వం నిజంగా నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఎంతటి వారినైనా శిక్షించమని ఇప్పుడు మేము ఎస్పీ గారిని కూడా కోరడం జరిగింది ఎంత అధికారినైనా సరే తప్పు చేస్తే ఖచ్చితంగా సస్పెండ్ చేయమని కూడా మేము అడుగుతాం డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక సువర్ణ పరిపాలనిస్తూ ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు ఉండాలి అన్ని విధాలుగా సంక్షేమ పథకాలు అందిస్తూ ఎక్కడో ఏ ఓ చిన్న ఇన్సిడెంట్ జరిగినా జగన్మోహన్ రెడ్డి కార్యక్రమం చేస్తా నిజంగా వైరల్ చేసే కార్యక్రమం ఎల్లో సోషల్ మీడియా చేయడం అనేది చాలా బాధ ఎక్కడో ఒక ఇన్సిడెంట్ జరిగితే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఫల్యం ప్రతి ఒక్క దానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైఫల్యం ఉండడం చాలా బాధాకరం నిజంగా ఇప్పుడు ఎస్పీ గారికి చెప్పడం జరిగింది ఎంతటి వారినైనా ఖచ్చితంగా శిక్షించండి అధికారులు తప్పు చేసినాడు వాళ్ళని సస్పెండ్ చేయండి ఖచ్చితంగా దీని మీద మేము ఉక్కుపాదం మోపుతున్నాం ఇప్పటికే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భారతదేశంలో ఎక్కడ జరిగింది బూత్ సర్వే అనేది బ్రిటిష్ కాలంలో జరిగిన తర్వాత ఈరోజు ఎక్కడ జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలోనే రీసర్వే జరుగుతారు కేవలం ఎవరు నిజమైన భూమిదారులో వాళ్ళకే ఆ భూమి చెందాలనే ఆలోచనతోనే ఈరోజు భూ రీసర్వే కార్యక్రమం చేస్తున్నాం ఇలాంటి ఎన్ని భవిష్యత్తులో ఇంకా జరగకూడదు అనేది ఆలోచనతో మేము ఉన్నాం ఏ ఒక్క చిన్న ఇన్సిడెంట్ జరిగినది జగన్మోహన్ సంబంధించిన నిర్ణయం చాలా బాధాకరం దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని దాంతో ఎవరైనా సరే వీళ్ళకి తిరిగి అన్యాయం